నాయుడు అరెస్ట్ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రకంపనలు సృష్టిస్తోంది ఎందుకంటే అది ఆయన ప్రత్యర్థులకో లేకపోతే ఒక రెండు పార్టీలకో గిట్టకపోయినా చంద్రబాబు నాయుడు ఈ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తి వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎన్డీఏ కన్వీనర్గా ఒక రకంగా చెప్పాలంటే డీఫాక్టో ప్రైమ్ మినిస్టర్గా ఆయన రాజకీయం చేసిన వ్యక్తి అప్పుడు కూడా ఎక్కడ ఆ దర్పం కానీ లేకపోతే ఆ పవర్స్ని కానీ దుర్వినియోగం చేసిన దాఖలాలు లేవు ఏమన్నా ఒకటి రెండు తన పవర్స్ని ఉపయోగించి ఆంధ్రప్రదేశ్కి మేలు చేసే వ్యవహారాలే తప్ప ఎక్కడా కూడా ఇష్టారాజ్యంగా చేయడం కానీ లేకపోతే తన వ్యా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాలను తన పార్టీని విస్తరించాలను లేకపోతే ప్రధానమంత్రి అయిపోవాలను ఇబ్బడి ముబ్బడిగా వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించేసి ఇతర రాష్ట్రాల్లో సామ్రాజ్యాన్ని విస్తరించేసి భవిష్యత్తులో తన ప్రధానమంత్రి అయిపోయి తన కొడుకుని ఏదో చేయాలని ఇట్లా ఎక్కడ ఏనాడు కనిపించిన దాఖలా లేవు అలాంటిది ఒక్కసారిగా ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ రెండు వందల డెబ్భై కోట్లు ఆఫ్టర్ ఆల్ రెండు వందల డెబ్బై కోట్లు తినేశాడని ఆరోపణ అది కూడా తిన్నా తిన్నారని కాదు తినేశారని ఆరోపణ ఇక్కడ చాలామంది ఆలోచిస్తున్నది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ఆరోపణ ఏంటి వాళ్ళ ఫాదర్ సీఎంగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈయనొక లక్ష కోట్లు ఎంతో అవినీతి పాల్పడ్డాడని ఆరోపణలు వస్తే అవి ఆ కేసులు ఇప్పుడున్న ఆయన మీద ఉన్న కేసులు ముప్పై కేసులు విజయసాయిరెడ్డి గారి మీద ఉన్న కేసులు అన్నీ కలిపితే దాదాపు ఒక నలభై ఇరవై మూడు వేల కోట్లు ఎంతో లెక్కదేలుతోంది ఇంకా తేలని చాలా ఉన్నాయి తెలియని చాలా ఉన్నాయి అవి కాకుండా ఆల్రెడీ ఈడీ అటాచ్మెంట్సే మరి పదిహేను వందల కోట్లు రెండు వేల కోట్లో ఉన్నట్టు ఉన్నాయి ఆల్రెడీ అటాచ్ చేసినవే సో ఫాదరు ఆరేళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటేనే ఇంత పోగేసుకుంటే ముప్పై కేసులుంటే ఆ కేసుల్లోంచి ఆయన కోర్టుకు కూడా వెళ్లకుండా మేనేజ్ చేసుకుంటున్నారా మరి లేకపోతే ఏం చేసుకుంటున్నారో పక్కన పెడితే కోర్టు కూడా వెళ్ళట్లేదు కదా అలాంటిది పద్నాలుగు సంవత్సరాలు ఏకంగా చీఫ్ మినిస్టర్గా ఉండి ఐదు సంవత్సరాలు ఐదేంటి ఆరు సంవత్సరాలు పాటు ప్రైమ్ మినిస్టర్ తర్వాత నెంబర్ టూ పొజిషన్లో ఒక రకంగా ఆ ఎన్డీఏ అలయన్స్ మొత్తాన్ని తన తన చేతుల్లో ఉంచుకున్న చెప్పు చేతుల్లో అనకూడదు ఎందుకంటే ఆయన రాజకీయంగా డెమోక్రటిక్ ఇది కాబట్టి అన్నిటికీ నాయకత్వం వహించిన వ్యక్తి తలుచుకుంటే ఈ లెక్కన ఎన్ని ఎన్ని నలభై వేల కోట్లు సంపాదించవచ్చు ఒకవేళ అవినీతి చేస్తే పైగా ఈ దేశంలో ఉన్న వ్యవస్థలకి దర్యాప్తు సంస్థలకి ఎవరికీ కనిపించాల చంద్రబాబు నాయుడు అవినీతి జగన్మోహన్ రెడ్డి గారికి కనిపించింది ఏది అవినీతి కేసులు ఇబ్బడి ముబ్బడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికే కనిపించింది ఇక వీటన్నిటికీ మరొక సూత్రధారి విజయసాయిరెడ్డి ఆయన ఇందాక ఎక్కడో చూశాను నేను ప్రతి చంద్రబాబు ప్రతి పనిలోనూ ప్రతి పని కుంభకోణమేనంట చంద్రబాబు నాయుడు ప్రతి పని కుంభకోణమేనట అయ్యో అంటారు ఏదో ఏదో వేదాలు వల్లించినట్టు అలా ఉంటాయి మాట్లాడితే సో అది ఓకే అవి ఒక రకమైన వ్యవహారం కానీ ఈ అరెస్టు వెనుక చంద్రబాబు నాయుడు అరెస్ట్ వెనుక సరే బెయిల్ వస్తుందా రాదా ఎప్పుడు బయటకు వస్తారు ఏంటి కేసు ఏమవుతుంది ఇదంతా ఒక వ్యవహారం ఈ అరెస్టు వెనుక ఇంకా ఏదో కుట్ర ఉంది అనేది చాలామంది అనుమానం ఇది కేవలం అవినీతి జరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడునో విజయాలనో లేకపోతే చంద్రబాబు నాయుడు మీద యా డెఫినెట్గా ఒక పాయింట్ కరెక్ట్ చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడు పైన కక్ష ఉంది ఆ కక్షతోనే అసలు ఆయన పేరుతో ఈ రాష్ట్రంలో ఏమీ ఉండవద్దనే ప్రజావేదిక దగ్గర నుంచి మొదలు పెడితే ఇక అన్నీ కూలగొట్టడము లేకపోతే ఎత్తేయడము బతకాలు ఏదో చేసుకుంటూ వచ్చారు కదా అందులో భాగంగా అరెస్ట్ చేయడం కూడా ఆ కక్షలో భాగమే అనేది ప్రజలు ఒక నిర్ధారణకు వచ్చేశారు వ్యక్తిగతమైన కక్షతో చే అరెస్ట్ చేశారనేది ఒకటి రెండవది రాజకీయ పరంగా కూడా ఏదో లాభం చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు కొంతకాలం అడ్డు లేకుండా ఉండడం కోసం చేశారు అనేది మరొక కీలకమైన చర్చ మొదలైంది ఇప్పుడు మూడవది చంద్రబాబు నాయుడు భద్రత ఈ భద్రతకు సంబంధించి కూడా చాలా పెద్ద చర్చ నడుస్తుంది ఆయన దేశంలో సౌత్ ఇండియాలో ఎవరు లేరు ఒక్కడే ఆయన ఒక్కడే ఉన్నాడు జయలలిత గారు ఉన్నప్పుడు ఆవిడకి ఉండేది ఇప్పుడు ఇంకా ఆవిడ ఆమె చనిపోయిన తర్వాత ఆయన ఒకడే ఇప్పుడు దక్షిణ భారతదేశం నుంచి ఏది ఎన్ఎస్జి గార్డ్స్తో జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న నాయకుడు ఆయన ఒక్కడే దేశంలో కూడా అంత కలిపితే పది మంది ఉంటారేమో సో అంత అంత పెద్ద నాయకుడికి భద్రతని లేని ఆ భద్రత లేని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టడం మీద కూడా అనుమానాలు భయాలు ఆందోళన వ్యక్తమవుతున్నాయి ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని జైల్లో కలిసి వచ్చిన ఆయన సతీమణి భువనేశ్వర్ గారు కూడా ఆందోళన వ్యక్తం చేశారు సెక్యూరిటీ మీద సరే వాళ్ళ లాయర్లేమో గోడలు ఎత్తు అన్ని ఫీట్లు ఎత్తుంటాయి ఇన్ని ఫీట్లు ఎత్తుంటాయి సీసీ కెమెరాలు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి కాబట్టి ఇంటికంటే జైలే సేఫ్ అసలు ఆ పదంలోనే ఎలా ఉందో చూడండి ఇంటికంటే జైలే సేఫ్ అలాగనే అందరూ జైల్లో ఉంటారా ఏంటి వెళ్ళి ఇంటికంటే జైలు సేఫ్ అని అందరూ జైల్లో ఉండండి ఉంటారా వెళ్ళి ఉండరు కదా ఇంటికంటే జైలే సేఫ్ అని ఆర్గ్యూ చేయడం కోర్టులో సరే కోర్టు ఎందుకు కన్విన్స్ అయింది ఏంటి అది అదొక సెపరేట్ సబ్జెక్ట్ మళ్ళీ సో భద్రత మీద ఈ రకమైన చర్చ నడుస్తుంది సో ఇవన్నీ కూడా ఏంటి చంద్రబాబు నాయుడు అరెస్ట్ వెనుక ఉన్న మరొక కుట్ర ఏంటి ఏమైనా ఉందా అలాగే ఈ ఈ భద్రతను తేలిగ్గా ఎందుకు తీసుకుంటున్నారు ఇది నిజంగానే తేలిగ్గా తీసుకుంటున్నారా లేకపోతే ఇంకేమన్నా కుతంత్రాలు ఉన్నాయా అనే రకమైన అనుమానాలు వాళ్ళ కుటుంబం నుంచి పార్టీ వైపు నుంచి కూడా వ్యక్తమవుతున్నాయి సో ఈ అంశాలన్నిటి మీద మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు అలాగే భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు గారు కూడా మనతో జాయిన్ అయ్యారు ముందుగా రఘురామరాజు గారు నమస్కారం